గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ పూర్తి స్థాయిలో వాదనలు విన్న మీదట చంద్రబాబు నాయుడు గారి సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే గారు కానీ, ముకుల్ రోహత్గి గారు కానీ ఏమైనా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ సబ్మిట్ చేయమని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు అడిగిన మీదట శుక్రవారం లోపల సబ్మిట్ చేస్తానని వారు చెప్పారు. అయితే శుక్రవారం తీర్పు రిజర్వ్ చేస్తూ మరి సుప్రీంకోర్టు శుక్రవారం ఏం చెప్పబోతుందో దాదాపు న్యాయవాదులందరికీ తెలిసిపోయింది. అక్కడ పూర్తి స్థాయిలో అంటే మనకి ఆన్లైన్లో కానివ్వండి లేదా ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు బెంచ్ ముందు కానివ్వండి ఉన్న చాలామంది న్యాయవాదులు చంద్రబాబు నాయుడు గారికి క్వాష్ అవుతుందా లేక A37గా ఉన్న వారి మీద మాత్రం స్టే ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ కోర్టులో జరిగిన వాదనలు, ప్రతివాదనలు, జరగబోయే పరిణామాలు, ఆ కేసు ఎలా తీసుకున్నారు, ఆనరబుల్ జడ్జెస్ ఇద్దరు కూడా ఏ పాయింట్ మీద స్ట్రెచ్ చేశారు, ఏ పాయింట్ మీద వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, ఇవన్నీ కూడా మనకు ఉమేష్ చంద్ర గారు ఉన్నారు చెప్తారు. ఇక మనకి అంటే అక్కడ సుప్రీంకోర్టు పరిస్థితులు అలా ఉంటే గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వారు కానీ, జనసేన నాయకులు కానీ, మిగతా విశ్లేషకులు కానీ, ఆంధ్రప్రదేశ్ మంచి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా మన మీ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు చుట్టూ తిప్పుతున్నారు, కేసుల చుట్టూ తిప్పుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిప్పుతున్నారు, మిగతా ఆయన మాత్రం వారి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పుకొచ్చారు. దాంట్లో భాగమే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. ఒకసారి మాట్లాడారు ఓకే, రెండోసారి మాట్లాడారు తెలియక మాట్లాడారు, మూడోసారి మాట్లాడారు ఆయన నైజం అంతే అనుకున్నాం, కానీ వెళ్ళిన ప్రతి చోట చిన్నపిల్లల మీటింగ్ కానివ్వండి, పెద్దవాళ్ళ మీటింగ్ కానివ్వండి, అసలు ఎందుకు పనికిరాని మీటింగులు కానివ్వండి, పార్టీ ఆఫీస్ మీటింగులు కానివ్వండి, ఒకే ఒక్క మాట వారు చెప్పేది పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు పిల్లలు, ముగ్గురు పెళ్ళిళ్ళు, అసలు పెళ్ళాం అనే మాట జనరల్గా సంస్కారం ఉన్న ఎవరు కూడా మాట్లాడరు, భార్యలు అని మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సరే అలా మాట్లాడుతూ ఉంటారు. అలాగే వారు ఈ మధ్య ఒక మాట అన్నారు, లోకల్ ఒక భార్య, తర్వాత నేషనల్ ఒక భార్య, తర్వాత ఇంటర్నేషనల్ ఒక భార్య. ఇది చాలా తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బాధపడేలాగా మీరు మాట్లాడకూడదు. దానికి ఇవాళ ఒక జనసేన ముఖ్య నాయకుడు ఒక మెసేజ్ పంపించాడు నాకు. కరెక్టేనండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, వారి ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి. రాజారెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు మంగంపేట మైన్స్ ఉన్నప్పుడు ఒక బలిజ సోదరుణ్ణి చంపేసి, మనకి దాసరరామ్ గారు చెప్పింది, బలిజ సోదరుణ్ణి చంపేసి ఆ మైన్స్కి ఓనర్ అయ్యాడు. అంటే ఆయన లోకల్ క్రిమినల్. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నాకు అత్యంత గౌరవం ఆయన అంటే, కానీ చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన అవినీతిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలు కూడా విస్తరింపజేశారు. అంటే వాళ్ళు నేషనల్ స్థాయికి తీసుకెళ్లారు వాళ్ళ ఫ్యామిలీని. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కలకత్తా, బెంగళూరు, బాంబే, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, మరి ఇంకా చాలా తొమ్మిది నగరాల్లో వారికి ప్యాలెస్లు ఉన్నాయని కొలిపూడి శ్రీనివాస్ గారు చెప్పారు, మనం చెప్పింది కాదు. ఇక వారి మారిషస్ నుంచి కూడా వాళ్ళకి ఈడీ కేసులు ఉన్నాయి, మారిషస్ నుంచి మనీ లాండరింగ్ జరిగిందని. అంటే ఇంటర్నేషనల్ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్లారు. అంటే లోకల్గా వైఎస్ రాజారెడ్డి గారు, నేషనల్ పరిధిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇంటర్నేషనల్ పరిధిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అనడం ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని వారి పార్టీతో అనిపించుకోవడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి పాలసీస్ మీద మాట్లాడండి, ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడండి, అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడండి, పోలవరం గురించి మాట్లాడండి, రాజధాని గురించి మాట్లాడండి, విశాఖ స్టీల్ గురించి మాట్లాడండి, చెడిపోయిన రోడ్ల గురించి మాట్లాడండి, ప్రతిపక్ష నేతపై కక్ష సాధింపు చర్యగా మీరు చేసిన చెడ్డ పనుల గురించి మాట్లాడండి. ఇది మాట్లాడాల్సింది. మీరు మాట్లాడుతుంది ఏది? సంస్కారం కాదు. మీరు మాట్లాడకుండా ఉంటే మాత్రం అది అవుతుందా? ప్రజలంతా ఎప్పుడో ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు.
మీరు చేస్తున్న కుట్రలను అర్థం చేసుకున్నారు, మీరు చేస్తున్న అన్ని పనుల్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇక న్యాయస్థానంకి వెళ్ళే ముందు ఒకటి, ఉమేష్ చంద్ర గారు ఉన్నారు, అలాగే ఐటీడీపీ నుంచి మనకు ఉండవల్లి అనుష గారు ఉన్నారు, మరి జనసేన పార్టీ నుంచి కిరణ్ రాయల్ గారు, వారు ప్రముఖ అధికార ప్రతినిధి. నేను ఉమేష్ చంద్ర గారు నమస్కారం సార్. నేను మూడు అడుగుతా సార్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ శ్రీనివాసరావు గారు కోడి కత్తి కేసులో ఇరికించబడ్డ శ్రీనివాసరావు, అది ఇట్లా కోడి కత్తి ఆయన పట్టుకోలేదు, మనకు బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు దగ్గర కోడి కత్తి ఉందని వాళ్ళు అడ్వకేట్ చెప్పారు సలీం గారు. వారు గీశారో లేదో కూడా తెలియదు, హత్యాప్రయత్నం చేశారో కూడా లేదు తెలియదు, కానీ 5 సంవత్సరాల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వారు రిమాండ్ ఖైదీగా 5 సంవత్సరాల పైబడి ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు కట్టండి గారు, మరి ఆ జడ్జి గారు సమన్స్ ఎందుకు ఇవ్వట్లేదో, నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియదు. దట్స్ హానరబుల్, ఐఎమ్ లీవింగ్ టు హానరబుల్ కోర్ట్. రెండోది, అవినాష్ రెడ్డి గారు హత్య కేసులో ఉన్నారు, మర్డర్ ఫర్ గెయిన్. మర్డర్ ఫర్ గెయిన్ ఈజ్ ద, నాకు తెలిసి, ఇండియన్ పీనల్ కోడ్లో హయ్యెస్ట్ శిక్ష దానికి. కేవలం ఎన్నికల్లో గెలవడానికి, తెలుగుదేశం పార్టీని ఓడించడానికి, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని ఓడించడానికి ఆ రోజు బాబాయ్ హత్యను వాడుకున్న మాట వాస్తవం. కానీ అవినాష్ రెడ్డి గారికి మాత్రం యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది, భాస్కర్ రెడ్డి గారికి అనేక సౌకర్యాలు వస్తాయి. ఇంతవరకు నిందితులు పూర్తి స్థాయిలో పట్టుకోరు, ట్రయల్ కెర్రరు ఎల్లలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి ట్రయల్ కోర్టుకి వెళ్ళలేదు సార్. ఎక్కడన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే 60 లక్షలు ఖర్చు అవుతుంది? ఎందుకు అవుతుందండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ పనిచేశారా? కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా దాచుకున్నారు. మరి అయినప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళాలి కదా, గవర్నమెంట్ సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలి? మాకు అర్థం కావట్లా. ఇక ఇవాళ విషయానికి వచ్చినట్టే సుప్రీంకోర్టులో నాకు ఒక్కటే విన్నపం సార్, 17A స్పష్టంగా ఏం చెప్తుందంటే, నో పోలీస్ ఆఫీసర్, ప్లీజ్ అండర్లైన్ సార్, నో పోలీస్ ఆఫీసర్ షెల్ రిజిస్టర్ ద కేస్ నార్ ఇన్వెస్టిగేట్ ద కేస్ వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద హానరబుల్ గవర్నర్ ఈ కేసులో. అయినప్పుడు ముకుల్ రోహ్త్గి గారు, సీనియర్ అడ్వకేట్, ఏం చెప్తున్నారు? ఇది ఆల్రెడీ 2018లోనే ఎంక్వైరీ స్టార్ట్ అయింది, జిఎస్టీ వాళ్ళు ఒక లెటర్ రాశారు, ఇన్కమ్ ట్యాక్స్ లెటర్ రాశారని చెప్తున్నారు. జిఎస్టీ వాళ్ళు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కానీ, కాకి యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కడు పోలీసోడు కాదు సార్. ఇక్కడ 17A పోలీసులు కేసు రిజిస్టర్ అయినప్పటి నుంచి వర్తిస్తుంది. పోలీసులు కేసు ఎప్పుడు రిజిస్టర్ చేశారు? 2021 ఇప్పుడు 2023లో చంద్రబాబు నాయుడు గారిని యాడ్ చేశారు. ఎవడో జిఎస్టీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే 17A ఎందుకు ఉండదు? నో పోలీస్ ఆఫీసర్ 17A వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్కి వర్తిస్తుంది తప్ప మిగతా వాళ్ళకి వర్తిస్తుంది. అంటే పీసీ యాక్ట్ ప్రకారం కేసు పెట్టడానికి వీల్లేదు, 17A వర్తిస్తుంది. ఇది, దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్, ప్లీజ్ మీరు చెప్పండి సార్ ఇవాళ ఏం జరిగిందో. గుడ్ ఈవినింగ్ సాంబశివరావు గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు కిరణ్ రాయల్ గారికి, అనుష్ ఉండవల్లి గారికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ముందుగా సాంబశివరావు గారు, ఈరోజు కోర్టు ప్రొసీడింగ్స్ విట్నెస్ చేసిన తర్వాత, అంటే చాలా మంది లాగా నేను కూడా వర్చువల్ కోర్టులోకి లాగిన్ అయ్యి కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని మొత్తం ఫాలో అవడం జరిగిందండి. రెండింటి కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయితే 4 గంటలకు కంక్లూడ్ అయ్యే వరకు కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో అవడం జరిగింది. ముఖ్యంగా మీరు అన్నట్టే 17A చుట్టూ మళ్ళీ ఈరోజు కూడా వాదనలు జరగడం జరిగిందండి. సో 17A, నేను ఇంతకుముందు లాస్ట్ టైం కూడా మన షోలో ఒకసారి చెప్పాను సాంబశివరావు గారు, 17A హ్యాస్ అన్ పర్సనల్ అప్లికేషన్. అంటే ఫర్ ఇన్స్టెన్స్, నేను డెసిషన్ తీసుకుంటే నాకు అప్లై అవుతుంది, ఇంతకుముందు ఆల్రెడీ మన షోలో చెప్పాను. సో నేను దాన్ని రిపీట్ చేయదలుచుకోవట్లేదు. కానీ ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ముఖ్యంగా మనం ప్రాథమికంగా మనకు అర్థమైంది ఏంటంటే, 17A అప్లికేషన్ మేము ప్రొసీజర్ మేము ఫాలో అవ్వలేదు అన్నట్టు ఇనీషియల్గా ముకుల్ రోహత్కి గారు ఎక్కడన్నా ఒప్పుకున్నారా అన్న భావన అయితే నాకు కలిగింది. సో 17A ఫాలో అవ్వలేదు అనుకున్న తర్వాత ఐపీసీ ఆఫెన్స్లు అయితే ఉన్నాయి కదా అన్న ఒక వాదంతోనే ఆయన స్టార్ట్ చేశారు. సో అదే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అంటే 17A మేము ఫాలో అవ్వలేదు, ఫాలో అవ్వనప్పటికీ ఒకవేళ ఫాలో అవ్వలేదు అనుకుంటే అన్నాడు ఆయన. సో ఫాలో అవ్వలేదు అనుకుంటే, సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అండ్ రిలేటెడ్ అఫెన్సెస్ పోతాయి, కానీ మ్యాజిస్ట్రేట్ వేరే ఐపీసీ అఫెన్సెస్ ఉన్నాయి, వేరే ఐపీసీ అఫెన్సెస్ ఉన్నాయి కాబట్టి అదే మ్యాజిస్ట్రేట్ గారు వేరే ఐపీసీ అఫెన్సెస్ ఉన్నా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లేకపోయినా, సో ఆవిడ వేరే అఫెన్సెస్ ఐపీసీ అఫెన్సెస్కి సంబంధించినంత వరకు కూడా షీ కెన్ సర్టెన్లీ కండక్ట్ ఎ ట్రయల్, షీ కెన్ సర్టెన్లీ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దోస్ కేసెస్ ఆఫ్ దోస్ అఫెన్సెస్ అన్నప్పుడు నిజంగా అదొక విచిత్రమైన వాదనలాగా అనిపించింది. అంటే సెక్షన్ 4ని
ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని ఆయన చదివి వినిపిస్తున్నప్పటికీ దానిలో సెక్షన్ 4 క్లాస్ 3ని చదివి వినిపించారు సాంబశివరావు గారు. సెక్షన్ 4 క్లాస్ 3 ఏం చెప్తుంది అంటే, వెన్ ట్రయింగ్ ఎనీ కేస్ ఎ స్పెషల్ జడ్జ్ మే ఆల్సో ట్రై ఎనీ అఫెన్స్ ఆర్ దాన్ అదర్ దాన్ ఎన్ అఫెన్స్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 3 విత్ విచ్ ది అక్యూజ్డ్ మే అండర్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ బి చార్జ్డ్ అట్ ది సేమ్ ట్రయల్. అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టే కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కాకుండా వేరే ఐపీసీ అఫెన్స్లు ఉన్నప్పటికీ ఆ ఐపీసీ అఫెన్స్లను కూడా మ్యాజిస్ట్రేట్ గారు ట్రయల్ కండక్ట్ చేయొచ్చు అనేది ఈ పర్టికులర్ సెక్షన్ చెబుతుంది. దీని ఇంటర్ప్రిటేషన్ క్లియర్గా హానరబుల్ జస్టిస్ వన్ ఆఫ్ ది హానరబుల్ జస్టిసెస్ క్లియర్గా అడగడం జరిగింది. మరి దీనిలో ఐపీసీ అఫెన్స్లు ఒకటే అయితే ఏం జరుగుతుంది పరిస్థితి అంటే, ఐపీసీ అఫెన్స్లు ఒకటే అయితే వేరే వేరే మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్తుందన్నారు. మరి అలాంటప్పుడు 17A అప్లికేషన్ మీరు సరిగ్గా చేయకపోతే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అఫెన్సెస్ కనుక వెళ్ళిపోతే సో మిగిలినవన్నీ ఐపీసీ అఫెన్స్లే కదా అన్నారు. వెంటనే ఆయన అలా కాదు 10 మంది ఉంటే దానిలో 5 గురికి ఐపీసీ అఫెన్స్లు వర్తిస్తాయి, 5 గురు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వర్తిస్తే డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులో ట్రయల్ చేయలేం కదా, సో మొత్తం అంతా ఒకటే కోర్టులో మనం ట్రయల్ చేయాల్సి ఉంటుంది కదా, సో అందుకని ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ గారికి ఆ పవర్ ఉంది ట్రయల్ చేయడానికి అన్న వాదన తీసుకోవడం జరిగింది ఈరోజు ముకుల్ రోహత్కి గారు. ఈ వాదనకి ఎందుకు ఈ వాదన తీసుకున్నారన్న విషయాన్ని నేను మీ ముందర తీసుకొస్తా. ఇక్కడ ఈరేదో ఎఫ్ఐఆర్ క్వాష్ అయిపోతుందన్న ఆ అభిప్రాయంతో వాళ్ళు ఈ వాదన తీసుకురాల. వాళ్ళు ఈ వాదన ఎందుకు తీసుకొచ్చారంటే, మనకి ఇక్కడ 2 ఛాలెంజ్లు ఉన్నాయి. ఒకటి ఎఫ్ఐఆర్ ఛాలెంజ్లో ఉంది, రెండవది రిమాండ్ ఆర్డర్ ఏదైతే మ్యాజిస్ట్రేట్ గారు విధించారో ఆ రిమాండ్ ఆర్డర్ ఒకటి ఛాలెంజ్లో ఉంది. సో ఆ రిమాండ్ ఆర్డర్ ఎక్కడ సెటిస్ఫైడ్ అయిపోతుంది, ఆ రిమాండ్ ఆర్డర్ సెటిస్ఫైడ్ అయిపోతే ఇమీడియట్గా బెయిల్ తీసుకోవాల్సిన అవకాశమే లేకుండా బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేసులో, అది ఎక్కడ జరుగుతుందా అన్న ఒక ఉద్దేశంతో ఈ రిమాండ్ ఆర్డర్ సెటిస్ఫైడ్. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ గారు ఆ 17A అప్లికేషన్ ఉంటుంది కాబట్టి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది 5 ACB కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఏసీబీ కోర్టుకు వెళ్ళడం జరిగింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని కాగ్నిజెన్స్ తీసుకొని దాన్ని రిమాండ్ విధించడం జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ 17A అప్లికేషనే లేదు సరిగ్గా చేయలేదు అనుకున్నప్పుడు, 17A ప్రొసీజర్ ఫాలో కాలేదు అనుకున్నప్పుడు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అఫెన్సెస్ అనేవి ఉండనప్పుడు మ్యాజిస్ట్రేట్ గారికి ఏ విధంగా అధికారం వస్తుంది రిమాండ్ చేయడానికి? దట్ వాస్ ద ఫండమెంటల్ పాయింట్ ఆర్గ్యూడ్ బై కౌన్సిల్స్ సీనియర్ కౌన్సిల్స్ రిప్రజెంటింగ్ చంద్రబాబు నాయుడు గారు. సో అందుకని రిమాండ్ ఆర్డర్ని ఇమీడియట్ గా సెటిస్ఫైడ్ చేయమని లాస్ట్లో హరీష్ సాల్వే గారు కూడా అదే అన్నారు. ఒకవేళ గోయింగ్ బై ది ప్రపోజిషన్ ఎవరైతే మన గవర్నమెంట్ తరఫున అపేర్ అయిన సీనియర్ కౌన్సిల్ ఉన్నారో ఆయన చెబుతున్న ప్రపోజిషన్ కరెక్ట్ అనుకుంటే, 17A మీరు అప్లై చేయలేదు అనుకుంటే, మరి మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన అన్ని ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో లెర్నర్డ్ మ్యాజిస్ట్రేట్ ఆ ఆర్డర్స్ అన్ని సాటిస్ఫైడ్ అవుతాయి కదా, ఇన్ వన్ స్ట్రోక్ ఆఫ్ ది పెన్ అంటాం మనం ఇంగ్లీష్లో. సో ఒక్కసారిగా మొత్తం ఆర్డర్లు అన్ని సాటిస్ఫైడ్ అవుతాయి కదా, సో దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్డర్ ఏది? రిమాండ్ ఆర్డర్. సో రిమాండ్ ఆర్డర్ కూడా సాటిస్ఫైడ్ అవుతుంది కదా, సో సర్టెన్లీ యూ నీడ్ టు సెట్ హిమ్ టు లిబర్టీ కదా. సో దట్ వాస్ ది ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్ దట్ వాస్ టేకెన్ బై ది కౌన్సిల్ రిప్రజెంటింగ్ సీనియర్ కౌన్సిల్ రిప్రజెంటింగ్ నారా చంద్రబాబు నాయుడు గారు. సో దిస్ ఇస్ ది మెయిన్ క్రక్స్ ఆఫ్ ది హోల్ కేస్ అండి. అంటే రిమాండ్ ఆర్డర్ కనుక సెటిస్ఫైడ్ అయితే, అఫ్కోర్స్ బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ చేశారు మ్యాజిస్ట్రేట్ గారు, దాని మీద హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకోవడం జరిగింది, అది ఇప్పుడు పెండింగ్లో ఉంది ఫర్ అడ్జుడికేషన్. ఇవన్నీ పక్కన పెట్టినా రిమాండ్ ఏదైతే చేశారో మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ ఆర్డర్నే సెటిస్ఫైడ్ అయిపోయే కనుక పాసిబిలిటీ కనుక వస్తే, సో 17A ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దేని మీద అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కస్టడీలో ఉన్నారో జుడిషియల్ కస్టడీలో, దాని నుంచి ఇమీడియట్ గా బయటకు వచ్చే అవకాశం అయితే 100% ఉంటుంది. ఇంక ఇప్పుడు మిగతా కేసుల దగ్గరికి వెళ్తే సాంబశివరావు గారు, మిగతా కేసుల్లో మనం అబ్జర్వ్ చేస్తే అంగల్ కేసులో ఆల్రెడీ బెయిల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి 307 అట్రాక్ట్ కాదని ముందటి నుంచి నేను చెబుతున్నా. 307 అట్రాక్ట్ అవ్వాలంటే వెపన్ మన చేతుల్లో ఉండాలి, వైటల్ పార్ట్ ఆఫ్ ది అంటే వెపన్ లేకుండా కూడా 307 అట్రాక్ట్ అవుతుంది, బట్ ఇందులో ఇంజురీ ఉందని చూపించారు కాబట్టి వెపన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది. ఒక డెడ్లీ వెపన్ చేతిలో ఉండాలి, ఒక సెన్సిటివ్ బాడీ పార్ట్ లో మీరు అటాక్ చేసి ఉండాలి, దట్ షెల్ లీడ్ టు డెత్. అలాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే 307 అట్రాక్ట్ అవుతుంది. సరే, అంగల్ కేసులో బెయిల్ వచ్చింది, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉంది, దానికి సంబంధించిన కేసు రేపటికి పోస్ట్ అవడం జరిగింది హానరబుల్ హైకోర్టులో. ఇంకా ఫైనల్ గా ఉంది ఫైబర్ గ్రిడ్ కేసు, దానిలో ఇంట్రిమ్ యాంటిసిపేటరీ బెయిల్ ని హైకోర్టు డినై చేయడంతో సుప్రీంకోర్టులో అది కూడా రేపు ఫ్రైడేకి హియరింగ్ ఉంది. సో గోయింగ్ బై ఎనీ ప్రపోజిషన్, ఎందుకంటే 17A అప్లికేషన్ అనేది ఇన్నర్ రింగ్ రోడ్లో పీటీ వారెంట్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్, నేను ఒక పీటీ వారెంట్ ఫైల్ చేయడం జరిగింది, క్షమించాలి, యాజ్ స్టాండ్ కరెక్టెడ్. సో ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సాంబశివరావు గారు, చాలా మంది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ కూడా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున న్యాయవాదులు సెకండ్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్లో ఏదైతే ఫస్ట్ డీమ్డ్ కస్టడీ ఇవన్నీ పక్కన పెడితే, ఆ తర్వాత మాత్రం చాలా తెలివిగా చేశారు సాంబశివరావు గారు. ఎప్పుడైతే మనం పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయడాన్ని స్టే చేసుకున్నామో అప్పుడే మన యాంటిసిపేటరీ బెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లైఫ్ ఇచ్చినట్టు అయింది,
ఒకవేళ పీటీ వారెంట్లు కనుక వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి ఉండుంటే, ఆ స్టే కనుక అడగకుండా ఉండుంటే సుప్రీంకోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ అయ్యి ఉండుంటే మనం వేసిన యాంటిసిపేటరీ బెయిల్ ఇన్ఫ్రాక్చువస్ ఇన్వాలిడ్ అయిపోయేవి. ఇమీడియట్ గా మళ్ళీ రెగ్యులర్ బెయిల్ వేసుకునే అవకాశం, రెగ్యులర్ బెయిల్ వేసుకునే యూ విల్ బి ఫోర్స్ యూ విల్ బి కంపెల్డ్ టు ఫైల్ రెగ్యులర్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ వేసుకుంటే మళ్ళా నోటీస్, మళ్ళా కౌంటర్, మళ్ళా ఆర్గ్యుమెంట్స్, మళ్ళా రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్. సో ఎంత ప్రొలాంగ్ అయ్యేదో చూడండి. సో దీన్ని డిటర్ చేయడం, దీన్ని స్టాప్ చేయడానికి ఏదైతే వాళ్ళు స్టే అడిగి పీటీ వారెంట్లు ప్రొసీడింగ్స్ నడిపిస్తున్నారో నిజంగా వి నీడ్ టు అప్రిషియేట్ ఇట్ అండి. సో ది స్ట్రాటజీ బిహైండ్ దిస్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్. ఎస్, కిరణ్ రాయల్ గారు నమస్కారం సార్. యా సార్, కోర్టులో కేసులు ఎదుర్కొంటారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళ న్యాయవాదులను పెట్టుకుంటారు, న్యాయం కోసం అర్థిస్తారు, సెక్షన్లన్నీ ఇన్వోక్ చేస్తారు, మనకు అడ్వకేట్ చెప్పారు, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ పొలిటికల్గా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు, విజయసాయి రెడ్డి గారు ఎన్ని నెలలు జైల్లో ఉన్నారో మనందరికీ తెలుసు, ఇవాళ వైఎస్ కుటుంబంలో ఎంతమంది ఇప్పుడు జైల్లో ఉన్నారో మనందరికీ తెలుసు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తెలుసు, కోడి శ్రీనివాసరావు కోడికత్తి కేసులో ఇరికించి కేవలం సింపతి కోసం ఒక దళిత యువకుణ్ణి 5 సంవత్సరాలు బయటకు రాకుండా చేసిన ఘనత కూడా తెలుసు. కానీ రోజా గారికి, రోజా గారు మాట్లాడతారు, హెరిటేజ్ తోటి 1000 కోట్లు సంపాదించారా, 100 కోట్లు సంపాదించారా, అత్తాకూడలు జైలుకి వెళ్తారు. ఎందుకు వెళ్తారండి? రోజా ఎవరండి? అసలు రోజా మేడం ఎవరని మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ నారాయణ స్వామి గారు ఇంకా విచిత్రంగా మాట్లాడారు, భువనేశ్వర్ గారు పంపించిన భోజనంలో ఏదో పెట్టి పంపిస్తున్నారని. అసలు వీళ్ళు మంత్రులా లేకపోతే ఇంకొకలా? ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు, మాట్లాడొచ్చా లేదా కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నారాయణ స్వామి గారు కేసు పెట్టుకొని పెట్టుకోనివ్వండి, అసలు బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు అసెంబ్లీలో? విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపేశారేమో నాకు అనుమానం వస్తుందని చెప్పారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి, రాజకీయంగా ముందుకెళ్ళటానికి ఆ పని చేశారని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అన్నారండి, వేరే వాళ్ళు అంటాం కాదు. ఇవాళ విజయలక్ష్మి గారు ఎక్కడికి వెళ్ళినా టైర్లు పగులుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంటే విజయలక్ష్మి గారిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ వాళ్ళు తెలంగాణలో హాయిగా బతుకుతున్నారు, అసలు ఆంధ్ర ఎందుకు వెళ్తున్నారో, ఆ యాక్సిడెంట్స్ ఏంటో, ఆ టైర్లు పగలటాలేంటో మాకు అర్థం కావటంలా. ఇన్ని పెట్టుకొని వాళ్ళు వేరే పార్టీ మీద మాట్లాడుతుంటారు. అలాగే నేను ఇందా చెప్పాను సార్, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంటే వేరే ఉదాహరణ మీలాంటి ప్రముఖులే పంపించారు నాకు. సార్ ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో బిడ్డ 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 మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు. మేము అడిగాము మొన్న ఈ మధ్య, నువ్వు ఎలాంటి బిడ్డో ఫస్ట్ మీ అమ్మని కొడుకో, మీ అమ్మ చెప్తుంది ఎలాంటి బిడ్డో మీ అమ్మనో లేకపోతే మీ బాబాయినో మీ కుటుంబ సభ్యులను అడిగితే చెప్తారు. ఇలాంటి బిడ్డ వద్దురా బాబు అని దండం పెడతారు. ఇలాంటి బిడ్డలు కన్నందుకు ఆయమ ఈ దేశంలో ఉన్న చర్చిలు, పక్క దేశంలో ఉన్న చర్చిలు, ఈ ప్రపంచంలో ఉన్న చర్చిలు తిరిగినా కూడా ఆయమ పాపం పోదు, ఎందుకంటే అటువంటి బిడ్డ కింద ఆయన వచ్చి మీ బిడ్డలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ చెవులో పూలు పెడతాడు, నేను మీకోసం ఉన్నాను, మీ బిడ్డని మీ బిడ్డని అనేసి. నేను కన్న తల్లే చెప్తాను ఎలాంటి బిడ్డ అనేసి. ఈ చెల్లి చెప్తుంది ఎలక్షన్ ముందు మీ అమ్మని చెల్లిని మొత్తం దేశం అంతా తిప్పిచేసి అందరూ కాలమేళ పట్టుకొని ఎలక్షన్ అయిపోయాక మీ చెల్లికి అడగదు వైఎస్ఆర్ టోపీయో టీపీయో పార్టీ పెట్టిచేసి ఆస్తులు కాజేసి ఈరోజు ఆ పార్టీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో కలుస్తుందా అని, కాంగ్రెస్ పార్టీ అధికారులకు అవకాశాలు ఉన్నాయి అని తెలిసి కూడా ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేసి కాంగ్రెస్లో కలవనివ్వకుండా ఇతరే దాన్ని ఫిట్టింగ్ పెట్టాడు. అందరికీ తెలుసు ఆ విషయం, ఇతను ఒక్కటే బాగుపడాలి, నేను ఒక్కటే బాగుండాలి. ఎదిరించినందుకు వైఎస్ విజయమ్మకి అది ఎందుకు అర్థం కాదు సార్, మాకు కార్లు ఉన్నాయి, చాలా మంది ప్రతిపక్ష నాయకులు కార్లు ఉన్నాయి, ఇప్పుడు ఎవరికి టైర్లు ఎక్కడ పగలవు, అన్నిసార్లు 2 సార్లు పగిలింది, టైర్లు పగిలింది, కార్ యాక్సిడెంట్ మిస్ అయింది, అది ఏపీ రాష్ట్రంలో జరుగుతుంది, తెలంగాణలో మాత్రం బాగా జరుగుతూ ఉన్నాడు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికలకి తల్లి మీద కూడా ప్రేమ జాలి చూపించకుండా ఏమైనా చేయడానికి, పవర్ కోసం, జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి స్థాయి ఇతను నేను లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ మాట్లాడాడు, దానికి చెప్పా ఇతను 10th క్లాస్లోనే లోకల్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నాడు. అక్కడున్న ఒక ఎస్ఐని కొట్టు లేకపోతే థియేటర్ కాడ టికెట్లు పట్టుకునో థియేటర్లో యజమాని కొట్టు పట్టుకున్నాడు. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయితేనే నేషనల్ లెవెల్లో కేసులు పెట్టుకున్నాడు,
38 ఈడీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు అని మొన్నటికి మొన్న ఇంటర్నేషనల్ లెవెల్లో కేసులకు వెళ్ళాడు. ఇది ఎందుకంటే ఇక్కడ ఉన్న డబ్బులు తీసుకెళ్లి లండన్లో ఆయన ఏమనుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, రేపు అధికారం మారిపోతాడు ఇంటర్నేషనల్ కేసులు అవుతాయి. కాబట్టి లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడే అర్హత స్థాయి మన జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కేవలం నువ్వు పోయే పని ప్రజలకు నువ్వు ఏం చేస్తున్నావు, నీకు పథకాలు ఏంటి, ఆ పనికిరాని పథకాలు ఏదో చెప్పురా బాబు అంటే అక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు తిట్టేవాడు ముందు, ఆయన జైలు పంపించే దాని గురించి విమర్శించడం పక్కన పెట్టి మమ్మల్ని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు, ఆయనకి ఇల్లు మాత్రం ఒకటే ఉంది, పల్లాలు మాత్రం ఒకటే మాత్రమంటే మా ఒకటే ఇల్లు ఉంది, మీలాగే మేము కబ్జా చేయలేదు కదా. తాడేపల్లి ప్యాలెస్ లోకి ఇల్లు పెట్టుకోలేదు, అక్కడ ఒక కాపురం పెట్టలేదు. విజయ్ బెంగళూరు ప్యాలెస్ లోకి ఇల్లు పెట్టలేదు, అక్కడ కాపురం పెట్టలేదు. హైదరాబాద్ లోకి ఇల్లు పెట్టుకోలేదు, అక్కడ కాపురం పెట్టలేదు. ముంబైలో ఒక ఇల్లు పెట్టి అక్కడ కాపురం పెట్టలేదు. మాకుంటే ఒకే ఇల్లు, ఒకే ఇల్లు ఉంది. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా విడాకులు తీసుకొని పెళ్లి చేస్తాం. మీలాగా ఒక పిల్లనే పెట్టుకొని అన్ని చోట్ల మేము కాపురాలు పెట్టలేదు అనఫీషియల్గా. నిజంగా నిన్ను శ్రీరామచంద్రుడు నాకు ఒకటే భార్య అంటావు అన్ని చోట. ఇప్పుడు అడుగుతున్నా సార్, నీకు ఒకటే భార్య అయితే నీ భార్యను తీసుకొని ఎందుకు నువ్వు తిరుమల గుడికి రావు? విజయవాడలో కనకదుర్గమ్మ గుడికి పోవు, ఏ గుళ్ళకి పోవు, ఏ గోపురాలకి పోవు, శుభకార్యాలకి పోవు. ఏదో నీ బంధువులకు సంబంధించిన పర్సనల్గా ఉంటే నీ భార్య ముందు తిరిగి తర్వాత తిరిగి వెళ్తావు. ఎందుకు? నీకు ఒకటే భార్య కదా, అంత పబ్లిక్గా చెప్పినప్పుడు తీసుకెళ్ళండి, మాకు అనుమానాలు వ్యక్తమవుతాయి. కాబట్టి మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ఓటమి భయం పుష్కలంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను సార్, ఇంకొక 4 వారంలోనూ 10 రోజుల కన్నా చంద్రబాబు గారు కిరణ్ రాయలు గారు కాకుండా పోవడానికి నెక్స్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు ఈ రాజకీయ పరిస్థితులు కూడా మాట్లాడదాం సార్. వచ్చిన బ్రేక్ తర్వాత మేడం మాట్లాడతారు. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో జరిగిన విషయాలు, అలాగే శుక్రవారం మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ వచ్చే అవకాశం మెండుగా ఉందని సీనియర్ న్యాయవాదులంతా అభిప్రాయపడుతున్నారు. అదే మనకి ఇప్పటి వరకు కూడా ఉమేష్ చంద్ర గారు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో జరిగిన వాదనలో ముకుల్ రోహత్గి గారు 17A వర్తించకపోయినా అనే పదం వాడారు కాబట్టి అక్కడ ఇరుక్కున్నట్టుగా కనపడుతోంది. అసలు పీసీ యాక్ట్ అంటూ లేకపోతే ప్రత్యేక కోర్టుకి ఈ కేసు విచారించే హక్కే లేదు. అక్కడి నుంచి ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఏదేమైనా శుక్రవారం వరకు మనకు ఆగాలి. ఇక కిరణ్ రాయల్ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విషయాలు తీసుకొని వచ్చినట్టయితే వాళ్ళింట్లో జరిగిన పెళ్ళిళ్ళన్ని, వాళ్ళ తాతగారికి ఎన్ని పెళ్ళిళ్ళు, వాళ్ళ చెల్లెలకి ఎన్ని పెళ్ళిళ్ళు, వాళ్ళ బాబాయికి ఎన్ని పెళ్ళిళ్ళు, వాళ్ళ ఇళ్లలో ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి, కానీ మంచిది కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటితో ఈ విషయం వదిలేస్తే ఐఎమ్ రిక్వెస్టింగ్ జనసేన పీపుల్ టు లీవ్ ద మ్యాటర్, కానీ వారు వదిలేస్తే వీళ్ళు వదిలేయమని ఆలోచించు మనం. ఇక టీడీపీని కూడా ఇవాళ విజయసాయి రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. కనీసం వారు రాజకీయ ప్రత్యర్థి, మీకు శత్రువు కాదు, వారేం నేరం చేయలేదు. హానరబుల్ జడ్జి గారే చెప్పారు, మీరు కేవలం రిమాండ్ ఖైదీ మాత్రమే, మీరు నేరం చేసినట్టుగా ఎక్కడ రుజువు కాలేదు అని హానరబుల్ జడ్జి గారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు. మరొక్కసారి చెంచెలగూడ జైల్లో మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, విజయసాయి రెడ్డి గారు ఏం జరిగింది, చాలామంది మీరు కూడా లోపలికి వెళ్ళారు కదా, కానీ అప్పుడు వీళ్ళు ఎవరు అట్లా మాట్లాడలేదు కదా, మీరు న్యాయవాదులను పెట్టుకున్నారు, బెయిల్ తెచ్చుకున్నారు. మీరు ఇవాళ బెయిల్ మీద ఉన్న నిందితులు, బెయిల్ మీద ఉన్న ఆర్థిక ఉగ్రవాదులు, ఎస్ అందరూ అంటున్నారు కదా. ఉండవల్లి అనుష్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. చెప్పండి మేడం, ఇది వాళ్ళ వరుస. అదే సార్, మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైనా బయటకు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడతారేమో, లేకపోతే రాష్ట్రానికి కొత్త కంపెనీల గురించి తీసుకొస్తారేమో, దాని గురించి మాట్లాడతారేమో, రాష్ట్రంలో ఏదైనా ఒక అభివృద్ధి పని జరిగిందేమో, దాని తాలూకా వ్యవహారాల గురించి మాట్లాడతారేమో, లేకపోతే రాష్ట్రంలో ఏదైనా ఇట్లా అభాగ్యులు అన్యాయం అయిపోతుంటే దాని గురించి ఎప్పుడైనా మాట్లాడతారేమో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలుగా మేము కూడా ప్రతిపక్ష పార్టీలందరం కూడా కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాను 4.5 ఏళ్ళ నుంచి. కానీ ఒక్కరోజు అంటే ఒక్కరోజు పాపం మన ముఖ్యమంత్రి గారికి అసలు సబ్జెక్ట్ తెలీదో రాదో, మాట్లాడడం రాదో, కానీ వ్యక్తిగత వ్యవహారాల గురించి పూర్తిగా మాట్లాడుతూ నా స్థాయి ఇదే అని చెప్పేసి తనకు తానుగా దిగజార్చుకుని ప్రజల ముందు నిలబడ్డాడు. ఆయన
నా స్థాయి ఇంత ఎంతవరకు మాట్లాడగలుగుతాను, ఎవరైనా మొగుడు పిల్లలకి విడాకులు అయితే వాళ్ళని మళ్ళీ కలుపుతాను చూస్తున్నారో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన దూరి ఇతను ఏం చేద్దాం అనుకుంటున్నాడో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి వాటి గురించి మాట్లాడతాడు. లేకపోతే ఎవరు ఇతను తిట్టకపోయినా ఇదిగో నన్ను అమ్మ నాభూతులతో తిట్టారు, లేకపోతే నన్ను ఈ బిడ్డ అన్నారు ఆ బిడ్డ అన్నారు అని చెప్పేసి సానుభూతి వచ్చేలాగా మాట్లాడతాడు. అంతేగాని ఎప్పుడైనా ఎక్కడైనా ఒక క్యాబినెట్ మీటింగ్ రూపంలో కానీ, లేకపోతే ఒక ప్రెస్ మీట్ రూపంలో కానీ, లేకపోతే ఏదైతే పాలనా విధానపరమైన వ్యవహారాల విషయంలో కానీ ఏ రోజు మాట్లాడినట్లు నాకైతే గుర్తులేదు. సాంబశివరావు గారు మీరే చెప్పాలి, ప్రశాంత మీరు అతన్ని 24 గంటలు కవర్ చేస్తారు కాబట్టి ఎప్పుడైనా ఈ 4.5 ఏళ్లగా మాట్లాడారో లేదో చెప్పాలి. ఇందాక మీరు నేషనల్ ఇంటర్నేషనల్ లోకల్ అనే విషయం చెప్పినప్పుడు నాకు ఇంటర్నేషనల్ స్కామ్ ఒకటి గుర్తొచ్చిందండి, అదే తమ్ముడు అనిల్ రెడ్డి. ఈ మధ్యన హూ ఇస్ అనిల్ రెడ్డి అని కూడా బాగా ఫేమస్ అవుతుంది, ట్విట్టర్ లో కూడా బాగా ట్రెండింగ్ లో కూడా వచ్చింది. ఈ అనిల్ రెడ్డి గారు ఆఫ్రికాలో మద్యం స్కామ్ల విషయంలో కానీ, పెద్ద మాఫియా అండి అది, మద్యం మాఫియా విషయంలో ఏ రకంగా అక్కడ తెలిసి స్థిరపడ్డాడు, అంత మాఫియా ఎలా రన్ చేస్తున్నాడు, స్వయాన తమ్ముడు మన జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, పెద్దనాన్న గారి కొడుకో లేకపోతే చిన్నాన్న గారి కొడుకో, ఎందుకంటే ఈ వరుసలు నాకు తెలియదు, ఎందుకంటే రాజారెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొస్తే అన్ని రెండేసి బళ్ళే ఉన్నాయి పక్కన కాబట్టి నాకు తెలియదు, కాబట్టి అన్నదమ్ముడో లేకపోతే అదే పెద్దనాన్న కొడుకో చిన్నాన్న కొడుకు ఈ విషయాలు నన్ను అడగద్దు, మీరు మీరే ఆ ఫ్యామిలీ ట్రీ వేసుకుని ప్రజలకు చెప్పండి. ఈ వీళ్ళందరూ ఈ రోజు ఇతను నిన్నగాక మొన్న ఒక విషయం వచ్చిందండి, ఏమంటున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇసుకకు సంబంధించిన కాంట్రాక్ట్ అంతా కూడా ఉడుపులన్నీ కూడా ఆయనకి ఇచ్చినట్లు, ఆయన ఇష్టానుసారం తీసుకోవాల్సినట్లు, రోజుకు 12 కోట్ల ఎంతో జగన్మోహన్ రెడ్డి గారికి కట్టేట్లు, సో ఈ లెక్కలు అనేవి బయటకు వస్తున్నాయి, బయట వినిపిస్తున్నాయి. సో ఎంతసేపు దాచుకుందాం దోచుకుందాం తిందాం అనే దాంట్లో ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల్ని మరి మరి ముఖ్యంగా 73 ఏళ్ల వయసులో ఉండి నేను నేరం చేయలేదని చెప్పుకుంటే ఈ రోజుకి మనీ ట్రైల్ కూడా కనీసం చూపించలేకపోయినా సరైన ఆధారాలు లేకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ఉండి, అధికార పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ఉండి, మంత్రులుగా వీళ్ళుండి వీళ్ళు చేస్తున్న కామెంట్స్ మనం రోజైనా చూసుకుంటే సెలబ్రేషన్స్ చేసుకుని సెలబ్రేషన్స్ చేసి స్వీట్లు పంచిపెట్టి ఏమేదో ఈమె ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏం సాధించిందనో అర్థం కావట్లేదు. ఈ రోజు రేపు పొద్దున్న నేరం వీళ్ళు నిరూపించకపోతే ఇప్పుడు ఏం చేస్తుండవు, ఏ చెప్పుతో కొట్టాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎలా మేము హ్యాండిల్ చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. పైశాచికత్వం ఎక్కువైపోయింది, ఫోవర్డ్స్ గా మారిపోయారు వీళ్ళంతా, వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు ముఖ్యంగా ఫోవర్డ్స్ అయిపోయారు అనమాట. పక్కన వాడిని హింసిస్తే ఆ హింసని ఆనందంగా అసలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే వీళ్ళని ఫోవర్డ్ అనుకుంటే ఏమన్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆ రకంగా ఈ రోజు వీళ్ళు తయారైపోయారు అనేది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో డిస్కషన్ పెట్టుకున్నారండి. ఇది వీళ్ళ పరిస్థితి, ఇదిగో ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు ఈ రోజు నేతలు అంటే ముఖ్య నేతలను అట్లా చేస్తుంటే వాళ్ళు అంత పెద్ద స్థాయిని ఆ రకంగా చేస్తుంటే చిన్న చిన్న బ్రతుకులు ఉన్న చిన్నవాళ్ళని ఏ రకంగా హింసిస్తారు మనం చూస్తున్నాం, కబ్జాలు చేసేస్తున్నారు, ఇష్టం ఏది వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్పొరేట్ స్థాయి లేనివాడు కూడా ఈ రోజు ఏంటి ఒక కార్యకర్త చెప్పుకునేవాడు కూడా కబ్జాలు చేసేస్తున్నారండి. మొన్న మధ్యలో ప్రెస్ మీట్కి వచ్చి మనం వైజాగ్ లో ఒక మహిళను చూసాము, పండ్ల బూతులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అసలు నిజం మళ్ళీ ఏది దాన్ని అఫీషియల్ సాక్షి టీవీలో వేసి ఆ బూతులతో ఎక్కడ కూడా చిన్న బీప్ వేయకుండా మాట్లాడినా ఈరోజు వైజాగ్ లో భూములు కబ్జా చేస్తాం, దానికి దాని తాలూకా వీడియోస్ బయటకు వచ్చింది, దాని తాలూకా బాధితులు బయటకు వచ్చి పలనాన్ని మా భూములు కబ్జా చేస్తుందని చెప్పారు. అంటే ఏ స్థాయిలో వీళ్ళ అకృత్యాలు ఉన్నాయి, ఏ స్థాయిలో వీళ్ళు దురాగతాలు ఉన్నాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికి కూడా కళ్ళకు గట్టినట్లు కనిపిస్తుంది. పైన ముఖ్యమంత్రి అనేవాడు బాధ్యతాయుతంగా లేకపోతే కింద ఇంకోటి ఇలాంటి మాటలే వస్తాయి, ఎప్పుడు అమ్మలక్కలను తిట్టుకోవడమో లేకపోతే ఆలిని తీసుకురావడమో ఇళ్ళని తీసుకురావడమో లేకపోతే మూడు పెళ్ళిళ్ళు అన్నాడు, ఏం చేస్తాడని మూడు పెళ్ళిళ్ళు అంటున్నాడు ఆయన. ఆయన ఏమన్నా పోని వీళ్ళ తాతలాగా ఒక పెళ్లి చేసుకుని ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంచుకోలేదు కదా, ఇద్దరు ముగ్గురు ఉంచుకుని కనలేదు కదా, ఇతను కూడా ఉంచుకున్నవాడు పుట్టినాడే కదా, గతి మాట్లాడాలంటే ఆ బ్రాంచ్ కింద మొక్కలే కదా ఇదంతా. అనుష్య గారు ఇక మనం వారు మాట్లాడారని వద్దు మేడం, మనం అంటే మీ పార్టీని ఈవెన్ ఒక జైల్లో ఒక పెద్ద ఆయన పెట్టినప్పుడు కనీసం సానుభూతి చూపకపోయినా పర్లేదు, అలా హింసించడం, పరుష పదజాలంతో మాట్లాడటం ఒక్క వైసీపీ నాయకులే ప్రపంచంలో చేస్తారు మేడం, ఇంత దుర్మార్గపు చర్యలు ఇంకెవరు కూడా చేయరు. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ ఉమేష్ చంద్ర గారు, రేపు శుక్రవారం ఏం జరగబోతోంది, ఇప్పుడు ప్రజలందరూ వెయిట్ చేస్తుంది అంటే ఏ కోర్టు అయినా సరే రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అంటారు, వాదన మీద వాదనలు వింటారు, మరి రిలీఫ్ ఎప్పుడు దొరుకుతుంది అంటే ఎక్కడా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో
డబ్బు ఎక్కడా దొరకలేదు, బ్యాంకులో ఎక్కడా డబ్బు దొరకలేదు, ఇంట్లో ఎక్కడా దొరకలేదు, ప్రాపర్టీ సీజ్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ పీరియడ్ ఏం చేస్తారు? ఇంకొకటి, ఇవాళ పోలీస్ కస్టడీ రిజెక్ట్ చేసిన గౌరవనీయ న్యాయస్థానం రిమాండ్ మాత్రం పొడిగిస్తారు, అంటే ఫర్ వాట్ పర్పస్, ఏం చేద్దామని? అంటే సాంబశివరావు గారు చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగారు, సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు వస్తారు, శుక్రవారం బయటకు వస్తారా అనే క్వశ్చన్కి ఆన్సరు, చంద్రబాబు నాయుడు గారి మీద 4 కేసులు పెట్టడం జరిగింది. ఒకటి స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఇంకోటి ఇన్నర్ రింగ్ రోడ్డు, మూడోది అంగల్లు కేసు 307, నాలుగోది ఫైబర్ గ్రిడ్ కేసు. ఈ నాలుగిట్లో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి వరకు అంగల్ కేసులో రిలీఫ్ వచ్చింది, 307 యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఈ మూడు కేసుల్లో 17A అనేది ఉంటుంది ఖచ్చితంగా, కాకపోతే దీనిలో ఒక కేసులోనే రిమాండ్ అయింది 17A ప్రకారంగా, ఏది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో. ఆ రిమాండ్ ఆర్డర్ని సెట్ అసైడ్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే పాసిబిలిటీ ఉంది. ఫైబర్ గ్రిడ్ కేసుకి సంబంధించిన యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేసింది కాబట్టి దీన్ని సుప్రీంకోర్టులో ఇప్పుడు అది కూడా పెండింగ్ లో ఉంది కాబట్టి అది కూడా ఫ్రైడే రోజు మేము ఎట్టి పరిస్థితుల్లో విని దానికి సంబంధించిన జడ్జ్మెంట్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి, అంటే నేను ఫాలో అయినంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి రేపు హైకోర్టులో దీనికి సంబంధించిన బెయిల్ మీద ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఇన్నర్ రింగ్ రోడ్లో హైకోర్టులో, అలాగే మన ఫైబర్ గ్రిడ్లో సుప్రీంకోర్టులో ఈ రెండింటికి సంబంధించిన పీటీ వారెంట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి స్టేలో ఉన్నాయి. సో ఇది అసలు జరుగుతుందా, ఇప్పటి వరకు జరిగిన ప్రొసీజర్ కానీ కేసులు కానీ వారికి సంబంధించిన స్టేటస్ కానీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రేపు ఇన్నర్ రింగ్ రోడ్లో బెయిల్ రావాలి, ఒకటి. రెండు, ఫైబర్ గ్రిడ్లో శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో బెయిల్ రావాలి. మూడు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 17A అప్లికేషన్ ప్రకారంగా చూసుకొని రిమాండ్ ఆర్డర్ని సెట్ అసైడ్ చేయాలి. ఈ మూడు జరిగితే శుక్రవారం నాడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు. దానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? ఈ రోజు నేను విన్నా, బికాస్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఆన్ మై పార్ట్ టు ప్రెడిక్ట్ టూ మచ్ అండి, వెన్ ద మ్యాటర్ ఇస్ సబ్జుడిస్, వెన్ ద మ్యాటర్ వన్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇస్ సీజ్డ్ ఆఫ్ ది మ్యాటర్. కానీ నాకు ఈ రోజు ఉన్న ఆర్గ్యుమెంట్ల ప్రకారంగా రిమాండ్ ఆర్డర్ వరకు అయితే మాత్రం సెట్ అసైడ్ అయ్యే పాసిబిలిటీ ఉందని నేను ఖచ్చితంగా భావిస్తున్నా. అంటే ఏదైతే రిమాండ్ అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో లెర్నర్ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చారో దానికి సంబంధించిన రిమాండ్ ఆర్డర్ మాత్రం సెట్ అసైడ్ అవుతుందని నా అభిప్రాయం. నా ఇట్స్ మై ప్యూర్లీ మై ఒపీనియన్, ఐ కెనాట్ ప్రెడిక్ట్ మోర్ దాన్ దట్. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్లో రేపు హైకోర్టులో ఉన్నది, మరి దాని మీద ఏం జడ్జ్మెంట్ రిజర్వ్ చేసుకొని శుక్రవారం కల్లా ప్రొనౌన్స్ చేస్తారా లేదా అది చూడాలి. అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ కేసులో మరి శుక్రవారం యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టులో డిస్మిస్ అయిన దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి అది శుక్రవారం ఏమవుతుంది అనేది అది కూడా మనం వేచి చూడాలి. సో ఇప్పటి వరకు నాకున్న అభిప్రాయం ప్రకారంగా అయితే ఈ మూడు కేసుల్లో కనుక, అంటే 17A నుంచి బయటకు వచ్చే మన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నుంచి రిమాండ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఆ రిమాండ్ ఆర్డర్ని సెట్ అసైడ్ చేస్తారనే భావనలో నేను ఉన్నాను కాబట్టి దాని నుంచి శుక్రవారం బయటకు వచ్చే పాసిబిలిటీ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఫైబర్ గ్రిడ్ కేసులో మరి శుక్రవారమే మరి అది కూడా విని ఆర్గ్యుమెంట్ ఇస్తారా లేదా రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ వేసుకొని వెకేషన్ తర్వాత ఇస్తారా అనేది మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అది కోర్టులో ఉన్నది కాబట్టి మనం చెప్పలేం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి రేపు హానరబుల్ హైకోర్టులో ఉన్నది కాబట్టి ఇప్పుడు నాలుగు బెయిల్ వచ్చింది. యా, నాకు ఒక చిన్న ప్రశ్న సార్, అంటే మీరు న్యాయవాదులు కాబట్టి, మేము లే మ్యాన్ కాబట్టి ఒకటి అడుగుతున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నంద్యాలలో అప్పటి ముఖ్యమంత్రిని చీపుర్లతో కొట్టమన్నారు, సముద్రంలో కలిపేయమన్నాడు, అంటే ఇది కూడా 307 కిందే వచ్చుద్ది కదా? అంటే చంద్రబాబు నాయుడు అంగళ్ళ కేసులో 307 వర్తిస్తే అక్కడ ఎందుకు వర్తించదు? క్రిమినల్ కేసులకి టైం ఉండదు కదా, ఎప్పుడైనా కేసు పెట్టొచ్చు కదా, మరి పెట్టొచ్చా? ఇప్పుడు సిఐడి పెట్టొచ్చా వాళ్ళ మీద కేసు? అంటే చెప్పబోతున్నా సాంబశివరావు గారు, అంటే నేను నిన్న కూడా ఇంకో ఛానల్లో మాట్లాడుతూ చెప్పా, అసలు ఇప్పటి వరకు జనాలకి చాలా మందికి పీటీ వారెంట్లు అంటే ఏంటి, 17 అంటే ఏ అంటే ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే ఏంటి, ఈ 307 ఏంటి, ఐపీసీ అఫెన్సులు ఏంటంటే మనకి చట్టం, మనకి మామూలుగా చట్టం చదువుకునేటప్పుడు మనకు ఒకటి చెప్తుంటారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని, ఇగ్నోరెన్షియా జూరిస్ నాన్ ఎక్స్క్యూజ్ దాట్ అని, అది ఇలీ మన లాటిన్ టర్మ్, అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఎక్స్క్యూజ్ కాదని. ఏది ఏ మంచి పని ఏందో జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ రోజు రాష్ట్రంలో మాత్రం ప్రతి వారిలో చట్టాన్ని అయితే బాగా తెలుసుకున్నారు. అలాగే చట్టాన్ని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది నాయకులు చట్టాన్ని ఏ విధంగా అబ్యూస్ చేయాలన్న విషయాన్ని కూడా, ఈ పరిణామాలు ఏదైతే జరుగుతున్నాయో దాన్ని కూడా తెలుసుకున్నారు. ఎస్ ఉమేష్ చంద్ర గారు, అది అంతవరకే వాళ్ళిద్దరు కూడా పెట్టేద్దాం. ఎప్పుడో జరిగిన కేసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడతారా, జనసేన వాళ్ళు పెడతారా, లేదా ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తారా,
ఏం జరుగుతుందో వాళ్ళ దగ్గర చూసుకుంటారు. వచ్చిన బ్రేక్ తర్వాత కిరణ్ రాయల్ గారు మాట్లాడతారు. ఎస్ వెల్కమ్ బ్యాక్. ఎస్ కిరణ్ రాయల్ గారు, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? సార్ మీకు తెలియదు, రాష్ట్రం రాజకీయ పరిస్థితులు, ఈ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా, మన రాష్ట్రం గురించి ప్రత్యేకంగా పక్క రాష్ట్రాలు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ కానివ్వండి, కర్ణాటకలో, తమిళనాడులో ఈ రాష్ట్రంలో రాజకీయాలు వాళ్ళే మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి ఎలక్షన్ గెలబోతారు, ఎవరు అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తారు, ఇదే హడావిడిగా మనకన్నా పక్క రాష్ట్రం వాళ్ళు మన మాకు బాగుంటుంటారు. ఎందుకంటే మనం చూసుకుంటాం, నిన్న మొన్న హైదరాబాద్ లో మెట్రో కానివ్వండి, హైదరాబాద్ ఐటీ వింగ్స్ కానివ్వండి, అందరూ కూడా అసలు సెటిల్ హైదరాబాద్ లో సెటిల్స్ అందరూ కూడా చంద్రబాబు గారు జైల్లో పెట్టిన తర్వాత ఎలా బయటకు వచ్చారంటే, కేసీఆర్ కూడా ఒకనొక సమయంలో మర్చిపోయిన తెలుగుదేశం పార్టీ కానివ్వండి, చంద్రబాబు గారు అసలు ఇప్పుడు ఆంధ్రాలో ఒకటైనా ఆయనకి ఇంత ఫాలోయింగ్ ఇక్కడ ఉందా అనే విషయాన్ని ఒకసారిగా రాష్ట్రం తీసుకొచ్చారు. మనం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడుకున్న బాబు చుట్టుపక్కల రాజకీయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం గురించి పక్క రాష్ట్రాలు ప్రేమ ఎక్కువైంది. చంద్రబాబు అరెస్ట్, అక్రమ అరెస్టు, ఆయన వయసు 75 సంవత్సరాలు, ఆయనకి ఏం జరుగుతుంది, మొన్న దాకా ఆరోగ్యం బాగాలేదు, కనీసం కోర్టులు మర్ర చేసిన వాళ్ళకి బెయిల్ ఇస్తున్నది, మర్ర చేసి తప్పించుకొని సిబిఐ లాంటి నిద్రించి 5 రోజులు 4 రోజులు సిబిఐని రోడ్డు మీద కూర్చోబెట్టిన వాళ్ళు బెయిల్ ఇస్తున్నారు, ఆ కోటి కత్తి బ్రాహ్మణుడు బెయిల్ ఇస్తున్నారు, బాబాయ్ చంపిన వాళ్ళు బెయిల్ ఇస్తున్నారు, ఈ రాష్ట్రం సర్వనాశనం చేసిన వాళ్ళు బెయిల్ ఇస్తున్నారు, చంద్రబాబు గారి మీద ఇచ్చినందుకు బెయిల్ రావడం లేదు, చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజు రోజుకి ఏమవుతుందంటే పబ్లిక్ లో ఏదో జరుగుతా ఉంది, చంద్రబాబు గారు ఏదో చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి అత్తయ్య మండల చనిపోయిన హత్య చూసుకుంటాం, ఆయన యాక్సిడెంట్ చూసాం, తర్వాత వివేకానంద గారి హత్య చూసాం, తర్వాత అనేక కారణాలు ఆరోపణలు రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి శాడిజం కి, జగన్మోహన్ రెడ్డి ఉన్న నేచర్ కి ఏదైనా చేయడానికి ఏముంది పబ్లిక్ రెండు రోజులు మాట్లాడుకుంటే అనే ఆలోచనతో ఉన్నాడా ఏం అర్థం కావట్లేదు సార్. కనీసం ఇప్పుడున్న ఉమేశ్ చంద్ర గారు ఇందాక మాట్లాడా సార్, ఏదో ఒక చేయండి, మీరు యుద్ధం చేయాలి ఢిల్లీ లెవెల్లో, మీరు మీ న్యాయ పోరాటం చేయాలి, చంద్రబాబు గారు త్వరగా బయట తీసుకురావాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు మాట్లాడుకుంటారు ఏమంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణం వస్తుందంటే, కనీసం వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి కూడా జగన్ ఎప్పుడు చంద్రబాబు గారితో అట్లాంటివి చేయలేదు. ఇలా వ్యక్తిగతంగా ఏమున్నా రాజకీయంగా చూసుకున్నాడు, కానీ ఇతను జైల్లో పెట్టి ఆనందపడుతున్నాడు, రోజు టీవీలో చూసుకుంటున్నాడు చంద్రబాబు జైల్లో ఏం చేస్తున్నాడు, చంద్రబాబు తిన్నాడా, ఏం తిన్నాడు, చంద్రబాబు ఎక్కడ పడుకున్నాడు, చంద్రబాబు పొద్దున పళ్ళు తోమాడా, ఏ బ్రెస్తో తోమాడు, ఇంత ఎంక్వైరీ చేసుకొని ఆనందం పొందుతున్నాడు శాడిజం దాకా. అవన్నీ కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి కానీ చంద్రబాబు గారు బయటకు వచ్చాక మా నాయకుడు పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నాడు, అయ్యాక తర్వాత రాష్ట్ర రాజకీయాల పరిణామాలు ఒక్కసారిగా వైసీపీలో సగం మంది ఎమ్మెల్యే. ఎస్ అనిష గారు, కిరణ్ రాయల్ గారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణిస్తే, కలిసి బహిరంగ సభల్లో ప్రసంగిస్తే రాజకీయాలు పూర్తి స్థాయిలో చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మారుతున్నాయండి రాజకీయాలు, ఎందుకంటే చాలా శరవేగంగా ఇక్కడ మార్పులు వస్తున్నాయి. మనం చూసినట్లయితే బాబు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి మీరు చాలా చాలా గ్రామాల్లో మీరు చూసుకుంటారు, గ్రామ స్థాయిలో చాలా విప్లవాత్మకంగా వాళ్ళు బయటకు వచ్చి, గ్రామస్తులు బయటకు వచ్చి నిరసన తెలియజేయడమే కాకుండా ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇది చేసిన పెద్ద పనికిమాలి చర్య ఇది, జగన్మోహన్ రెడ్డి ఇంత క్రూరుడు అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సంఘీభావం తెలిపి తెలుగుదేశం పార్టీలోనూ వాళ్ళకి లేకపోతే అనుకూలంగా ఉన్న ఏ పార్టీలో, జనసేన పార్టీలో కూడా నేను ఈ మధ్యన చాలా మంది జాయిన్ అవ్వడం చూస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క కుళ్ళుని కుతంత్రాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే తెలుసుకున్నారు ఈ రోజు, అంత గ్రౌండ్ లో చేంజ్ వచ్చిందండి. ఈ రోజు ఎవరిని అడిగినా, మీరు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరిని ఆపి అడిగినా ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గుడు, సైకో ఎవడు లేడు అని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్పే పరిస్థితుల్లో ఉందండి. ఆ రకంగా చూసుకుంటే ఈ రోజు బాబు గారు బయటకు రావడం, జనసేన పొత్తుతో మేము కలిసి ముందుకెళ్ళడం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి క్లియర్ గా తెలుసు అండి, ఇది ఆపాలి, ఎట్లయినా ఆపాలి, నేను ఇలానే బాబు గారిని లోపల పెట్టి నేను నా పబ్బం గడుపుకోవచ్చు, ఎలక్షన్ చేసేసుకోవచ్చు, నేను నా ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అని చెప్పి పెట్టాడే తప్పించి, కేవలం ఎలక్షన్ కోసమే చేశాడు తప్పించి, అందులో ఆ కేసులో ఏది ఒక స్ట్రాంగ్ పాయింట్స్ లేవు, అది తేలే కేసు కాదు, అసలు కేసే కాదనే విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కానీ ఈ రోజు ఎలక్షన్ చేసుకోవడానికి ఇలా ఏదైతే జనసేన పొత్తుతో తెలుగుదేశం పార్టీ వెళ్తోంది కాబట్టి నన్ను నేను కాపాడుకోవడానికి ఇంకా లాస్ట్ పైసాచితంగా నేను ఏదైనా చేయాలి, ఎంతవరకైనా తెగిస్తాను నేను,
ఎంతగా చేసి చూపిస్తా అనేది చూపిస్తున్నాడు అంతే ప్రజలు. అలా చూపించిన దాంట్లో ఈ రోజు బాబు గారిని అందులో పెట్టి అక్కడ పెట్టి జైల్లో పెట్టి విక్రుతానందం పొందుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు స్పెషల్ కూడా దొరికిన ఆఫ్టర్ ఆల్ ఎంపీకి దొరికిన విఐపి ఆ ట్రీట్మెంట్ ఇక్కడ ఎందుకు దొరకదండి? మాజీ ముఖ్యమంత్రిగా చేశారు, అదే విధంగా ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఈయనకి ఎందుకు దొరకదు? ఈ రోజు అధికారికంగా ములాఖతులను క్యాన్సిల్ చేశారు, రోజు రెండు ములాఖతులు ఉంటే ఈ రోజు క్యాన్సిల్ చేసిన పరిస్థితి. ఈ రోజు ఎందుకు క్యాన్సిల్ చేశారు? జగన్మోహన్ రెడ్డి భయపడతాడు కాబట్టి ఇక్కడ ఇవన్నీ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రోజు నేను ఎలక్షన్ కెళ్తే ఘోరంగా ఓడిపోతున్నానని తెలుసు కాబట్టి ఈ రోజు ఈ రకంగా ఆయన లోపల పెట్టి, బాబు గారిని లోపల పెట్టి ఇట్లా ములాఖతులు క్యాన్సిల్ చేసి ఆఖరికి భువనేశ్వర్ గారికి సంఘీభావం కూడా తెలియపడానికి వీల్లేదంటున్నారండి. భువనేశ్వర్ గారికి ఆవిడ బాధలో ఉంది, శోకంతో ఉంది. ఆవిడ భర్తను చూసి ఏదైతే స్కిన్ ఎలర్జీ వచ్చిన తర్వాత ఆయన డిహైడ్రేట్ అయిపోయి ఉన్నారో, బాధపడుతున్నారో హెల్త్ ఇష్యూస్ తో, అవన్నీ చూసి ఆవిడ బాధలో ఉందని చెప్పి ఎంతో మంది మహిళలు ముఖ్యంగా వాళ్ళంతటి వాళ్ళు స్వతంత్రంగా వస్తున్నారండి. వాళ్ళు ఎవరు కూడా మొబిలైజ్ చేయట్లేదు, వాళ్ళంతటి వాళ్ళు. అనుష గారు, అనుష గారు, ఎస్, మన ఉమేష్ చంద్ర గారు చెప్పినట్టుగా గుడ్ ఫ్రైడే, ఫ్రైడే నాడు మంచి రిజల్ట్ రాబోతోంది మీ అందరికి కూడా. చూద్దాం ఏం జరగబోతోందో. ఒక్కసారి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం శరవేగంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీలు రెండు పొత్తు పెట్టుకున్న తర్వాత, ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొంత ఆశాజనకంగా ప్రజలకు కనపడుతోంది. చూద్దాం ఏం జరగబోతోందో. చర్చలో పాల్గొని అనేక విషయాలు మనకి సుప్రీంకోర్టు నుంచి మిగతా కేసులు కూడా సెక్షన్తో సహా వివరించిన ఉమేష్ చంద్ర గారికి, అలాగే అనుష గారికి, కిరణ్ రాయల్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.